టైం పడుతుంది కానీ టేస్ట్ రావాలంటే మనకు మంచిగా ఇది మంచిగా కడుక్కొని ఒక బట్ట మీద ఆరేసుకోవాలి ఇక తడి లేకుండా. సో గైస్ మీరు కూడా ఈ మునగాకు పొడిని ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది దీంట్లో. సో ఎవరైతే మునగాకు తినరో చేదు ఉంటారు కాబట్టి సో ఇలా ట్రై చేసి తింటే ఇంకా బాగుంది. చాలా బాగుంది, నెయ్యి వేసుకొని వెళ్ళిపోతుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అంత మేము స్పెషల్ ఈ రోజు ఇవ్వాలన్న మునగాకు పొడి. మునగాకు పొడి, మునగాకు పొడి, ఇది మునగాకు మనకు హెల్దీ చాలా. మోకాల నొప్పికైనా శరీరంలో ఏదైనా నీరసం వచ్చినా కూడా ఇంత పొడి వేసుకొని తిన్నా రోజు ఇది వాటర్లో మసలు పెట్టుకొని వాటర్ నీళ్ళు అయినా కూడా చాలా ఔషధం ఇది. చాలా మంచిది కానీ చేదు ఉంటుందని చాలా మంది తినరు కానీ ఇది తింటే చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఏ రోగం కూడా దరికి రాదు ఇది తింటే. ఓకే, సో మునగాకులు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. చూపిస్తా దానికి కావాల్సింది మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎల్లిపాయలు, పొట్టిమిరపకాయలు, మునగాకు, ఇంత కలమాకు ఇది పెట్టుకున్నాం కదా. కొంచెం మినపప్పు వేసుకున్నాము. దాని మీద దూరంగా వేసుకోవాలి, లోపల కూడా వేగుతుంది. వేగుతుందిగా శనగపప్పు. టైం పడుతుంది కానీ టేస్ట్ రావాలంటే మనకు మంచిగా ఇది మంచిగా కడుక్కొని ఒక బట్ట మీద ఆరేసుకోవాలి ఇక తడి లేకుండా. పొడి కదా ఇది, అట్లా మనం ఇక్కడ తీసుకున్నాము. ఇది రోస్టెడ్ శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు మనం ఇవి వేయించుకున్నాం కదా, ఇవి కొంచెం పచ్చి వాసన పోయేది వేయించుకున్నాం. ఇది ఇప్పుడు నూనె వేసుకున్నాం. ఇంకా శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. జర ఎర్రగయ్యేదాకా, దూరగా అయ్యేదాకా వేయించుకుందాం. దూరగా రావాలి, ఏదో వేసినామా తీసినామా అంటే టేస్ట్ ఉండదు. ఈ పప్పులతోనే మునగాకు చిన్న చేదు అనేది పోతుంది అన్నమాట, తినాలనిపిస్తుంది. అంత అయినాక పొడి అయినాక నెయ్యి వేసుకొని నూనె వేసుకొని ముద్ద ఫస్ట్ ఉడుకుడుకు అన్నంలో తిన్నామనుకో ఆ చేదే కనిపించదు మనం. చేదు లేకుండా ఉంటుంది మంచిగా. అయింది కదా తీసేస్తాం. కొంచెం ఆయిల్ వేస్తుంది. పొట్టిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేయించుకోవాలి. ఇది కూడా ఇక్కడ మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది మునగాకు కదా, తీసుకోవాలి. కలమాకు కూడా వేసుకోవాలి. అదే వేడికి కరిగిపోతుంది మంచిగా. ఇవన్నీ చల్లగా కావాలి. చల్లగా అయినాక మనం గ్రైండర్ చేసుకుంటాం.
గ్రైండర్ చేసుకున్నా. ఇప్పుడు ఇది జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని నేను తీసుకోవాలి. మిరపకాయలు కూడా చింతపండు, చింతపండు, ఎల్లిపాయ వేసుకొని మళ్ళీ గ్రైండర్, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండింగ్, కొంచెం ఉప్పు వేస్తున్నా. గోగాకు పొడి, ఇది హెల్దీ ఔషధం అంటారు దీన్ని అయితే. ఇంకా కాయ కన్నా ఆకు తిన్నది బెటర్ అనిపిస్తుంది తెలుసా. సో గైస్, మీరు కూడా ఈ మునగాకు పొడిని ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది దీంట్లో. సో ఎవరైతే మునగాకు తినరో చేదుంటారు కాబట్టి, సో ఇలా ట్రై చేసి తింటే ఇంకా బాగుంది. మేమైతే టేస్ట్ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీలకు, దోశలకు కూడా బాగుంటది ఇది. అన్నం ఉడుకుడుకు, అన్నంలకు నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటది ఇది. హెల్దీకి హెల్దీ, మనకు ఒక మునగాకు పొడి. సో గైజ్, మునగాకు పొడి అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తాను డెలివరీ, బట్ వేరే పొడిలు అయితే మంచి ట్రై చేశాను, చాలా బాగుంటుంది. సో దీంట్లో ఆయిల్, నెయ్యి, పెరుగు, ఇడ్లీ దాంట్లో నెయ్యి వేసుకొని తినాలి. చాలా బాగుంది. తిందావా? టేస్ట్ మాత్రం మర్చిపోయింది. మేము చాలా బాగుంది మమ్మీ. అసలు చేదే లేదు, చాలా బాగుంది. సో గైస్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ట్రై చేశారా? ట్రై చేసే కింద కామెంట్ చేయండి. అండ్ మా ప్రాసెసింగ్ ఈ చేసే విధానం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం వంటకం చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్, చాలా బాగుంది. నై వేసుకొని నూడో వెళ్ళిపోతుంది. సో ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఎగ్జాంపుల్కి ఎంజాయ్ చేసుకోండి.